ఇంత సప్పగుంటాది కరబడుతుందా జర సైజు సిన్నగుండే చెయ్యి ఉన్న ప్రతి బిడ్డ చేయలేపాలి చెయ్యి లేకపోతే లేపొద్దు సుమా మండిసేయ్ కాదు ఇందాక కౌశిక్ చెప్పిన మండిసేయ్ కాదు పిరికిలి జై తెలంగాణ గెల్లు సీనన్న గారి కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరు తిరుగుతూ మా ప్రేమగల్ల గ్రామం మాచనపల్లి గ్రామానికి రాగానే బతుకమ్మలతో మా మైలమ్మ తల్లులు కోలాటాలతో మా మైలమ్మ తల్లులు మంగళ హారతులతో మా మైలమ్మ తల్లులు డప్పు కళాకారులు మా గౌడన్న మా నేతన్న మా గీతన్న మా కమ్మరి కుమ్మరులు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా పేరు పేరున పేరు పేరున శిరసు వంచి నమస్కరిస్తున్నా. మాచనపల్లి గ్రామ ప్రజలు, మాచనపల్లి గ్రామ యువకులు, మాచనపల్లి గ్రామ వివిధ కులాలకు చెందిన పెద్దలు, మరి అందరూ కూడా దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. మీరు ఎదగనబడతలేనే నీ అమ్మాయిలు వెళ్ళి సలవు ఏమే కనబడ్డానే అసలే సైజ్ చిన్నగా అయితే మరి ఈరోజు ఓ వచ్చావా ఓ ఆంగురా శ్రీలతక్క ఆంగురా మరి ఈరోజు రెండు మూడు విషయాలు మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఈ ఎన్నిక రావడానికి గల కారణాలు ఏందో చాలా సందర్భంలో మనం మాట్లాడుకొని ఉన్నాం. ఈ వచ్చిన ఎన్నికల్లో ఈ అనుచిత పరిస్థితుల్లో ఈ గ్యాప్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల, హుజూరాబాద్ మా మైలమ్మ తల్లులకు, హుజూరాబాద్ మా నియోజకవర్గ పెద్దలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జమ్మికుంట రూరల్ మండలానికి నన్ను ఇన్ఛార్జిగా పంపారు. నేను ఆ రోజు ఈ గ్రామాలకు చాలా సందర్భంలో వచ్చాను. వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చారు, అన్న ఈ గ్రామంలో 18 సంవత్సరాలుగా చాలా సమస్యలు విన్నవించాం, మరి ఇప్పటి వరకు పరిష్కార దిశ రాలే, మీ ముందు చూస్తున్నామని చెప్పారు. ఆ రోజు మా మైలమ్మ తల్లులు అడిగారు, మేం మహిళలమంతా బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ బండ కావాలి అని. మరి ఈరోజు 15 లక్షలతో మనం మంజూరు ఇచ్చుకున్నాం. మరి ఎందుకు ఆ వర్క్ స్టార్ట్ కాలేదో మీ అందరికీ తెలుసు, వర్షాలు రావడం వల్ల, చెరువు నిండడం వల్ల మొరము దొరకక వచ్చిన కాంట్రాక్టర్ వేచి ఉండి మరి వెనక్కి తిరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదే విధంగా మా మహిళమ్మ తల్లుల కోసం 15 లక్షలు వెచ్చించి మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నాం. మా కుల సంఘాల కోసం, మా యాదవుల కోసం